జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. జూన్ 24న తాను దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ నేడు సిజేఐ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబి పార్థీవాల, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణకు రానుంది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ విద్యుత్ సంస్థలు చేసిన 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ జరపడంతో పాటు ఆ నిర్ణయాల్లో నిబద్ధతను తేల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం 14 మార్చి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 విద్యుత్ చట్టం 2003కి అది విరుద్ధమని, దాన్ని రద్దు చేయాలని కేసీఆర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. విద్యుత్ కొనుగోళ్లపై వివాదం ఉంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్లు తేల్చాలే తప్ప దానిపై విచారించే అధికారం కమిషన్కు లేదని తన పిటిషన్లో పేర్కొన్నారు కేసీఆర్.